తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ ఐక్యత శిబిరాన్ని ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఘనంగా ప్రారంభించారు. నేటి యువత విద్యతో పాటు నైపుణ్యత పెంచుకొని సేవాభావంతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలని వక్తలు తెలిపారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ జాతీయ ఉత్సవాలను ప్రొఫెసర్ లింబాద్రి వైస్ ఛాన్సలర్ సాంబయ్యలు జ్యోతి ప్రజ్వాలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఇందులో 10 రాష్ట్రాలకు చెందిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు, విశ్వవిద్యాలయ వాలంటీర్లు పాల్గొన్నారు. జాతీయ సంపద యువత అని ప్రతి యువకుడు నేటి సమాజంలో విద్యతో పాటు నైపుణ్యాలు, సమాజ సేవ అంశాలను నేర్చుకోవాలని ఏపీ తెలంగాణకు చెందిన ఎన్ఎస్ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ తెలిపారు. జాతీయ ఐక్యత శిబిరంలో పాల్గొని వారం రోజుల పాటు గ్రామాలలో స్వచ్ఛందంగా సేవలు అందించాలని ఆయన అన్నారు. యువత దేశంలో వ్యక్తిగత వికాసం పెంపొందించి సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవడానికి జాతీయ ఐక్యత శిబిరాలు ఎంతో తోడ్పడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది. ఇది తెలంగాణ యూనివర్సిటీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంగా మేము భావిస్తున్నాం. దేశంలోనే 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థిని, విద్యార్థులు వారి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ క్యాంపుకు హాజరు కావడం జరుగుతుంది. తద్వారా మనం ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒక బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ విశ్వవిద్యాలయం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం, సువిశాలమైనటువంటి క్యాంపస్, చక్కటి వాతావరణం, పక్కనే రామాలయం, అతి సమీపంలో సరస్వతి టెంపుల్, భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అత్యున్నతమైనటువంటి నాణ్యమైన పంటలు పండించే ఆరుమూరు నిజామాబాద్ జిల్లా ప్రాంతం. ఈ ప్రాంతంలో క్యాంపు పెట్టడం వల్ల విద్యార్థిని, విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా విద్యార్థులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం కొరకు, అట్లాగే సమాజంలో ఉన్నటువంటి రకరకాల సంస్కృతుల్ని, రకరకాల సాహిత్యాలని, రకరకాల ప్రజా సంబంధాలని, రకరకాల విషయాలని తెలుసుకోవడానికి ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా విషయం ఏంటంటే ప్రతి మనిషి